మనం ఇప్పుడు ఉప్పుడు పిండి ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి, ఉల్లిపాయలు, పల్లీలు, కరివేపాకు, ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, అల్లం. ఫస్ట్ మనం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలి. బాండి పెట్టుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత మనం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. దాని తర్వాత 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని దాంట్లో వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. దాని తర్వాత పల్లీలు వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ తీసుకొని పల్లీలు వేసుకొని కలుపుకోవాలి. శనగపప్పు వేసుకొని దాని తర్వాత మినప్పప్పు కూడా వేసుకోవాలి. మినప్పప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పప్పులు మీకు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ మనం అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనం ఆనియన్స్ని స్ట్రెయిట్గా సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకొని మనం దానిపైన మూత పెట్టుకోవాలి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని మనం సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని దాని తర్వాత కొంచెంసేపు తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, అలా వస్తుంది. ఆ పోపు ములిగేంత వరకు మనం నీళ్ళు వేసుకోవాలి. చూసారు కదా, అలాగా నీళ్ళు వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత మనం దానిపైన మూత పెట్టుకోవాలి. దాని తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత దాన్ని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మనం పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా ఉండలు రాకుండా కలుపుకుంటూ వేసుకోవాలి. అలా వేసుకుంటే మనకి ఉండలు రాకుండా ఉంటాయి. చూసారు కదా, అలాగా చక్కగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా పిండిని కలుపుకుంటే అంత బాగా మనకి ఉప్మా టేస్టీ టేస్టీగా వస్తుంది. చూసారు కదండి, మొత్తం పోపు మొత్తం మిక్స్ అయిపోయేలాగా మనం కలుపుకోవాలి. బియ్యం పిండి పచ్చివాసన పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మనకి ఉప్మా వస్తుంది. మనం లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మనం ఆవిర 2 మినిట్స్ ఆవిర రావాలి. ఆవిరి వచ్చిన తర్వాత మనం మూత తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్ తీసుకుంటే మనం వేడి వేడి ఉప్పుడు పిండి ఉప్మా రెడీ. మనం దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, చూసారా ఎంత చక్కగా వేడి వేడిగా పొగలు వస్తున్నాయో. నేను దీన్ని ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను. చాలా బాగుందండి ఇది. ఇది ఈ రెసిపీ మా మమ్మీకి మా అమ్మమ్మ గారు నేర్పించారంట. మా మమ్మీ ఏమో నాకు నేర్పించారు, నేనేమో మీకు చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఇది చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంకా మా వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. Thank you for watching.